हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत मंडी मैं चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब मर्चीपुर वीडियो नच्चे लाइक चेक शेयर चेक कमेंट पक बेल क्ली एप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदी। ఈ రోజు వీడియోలో వరినో ఉప్మా చూపించబోతున్నానండి। దీని ఉప్పిండిని కూడా అంటారు, ఉప్పుడు పిండి అని కూడా అంటారు। ఈ వరినో ఉప్మా మనకి ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలా చేసుకు తింటే మనకి రైస్ తిన్నట్టుగా స్టమక్ అంతా ఫుల్ గా ఉంటుంది, అలాగే చలవ కూడా చేస్తుంది। మామూలు ఉప్మాలు మనకి ఎర్రనో ఉప్మా గాని తెల్లనో ఉప్మా గాని వేడి చేస్తుందండి, కానీ ఈ వరినో ఉప్మా ఉప్పుడు పిండి అనేది మాత్రం చాలా చలవ చేస్తుంది, అలాగే హెల్తీ కూడా। మనకి ఇందులో వెజిటబుల్స్ కూడా ఎన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। ఈ టేస్ట్ అయినా హెల్తీ అయినా వరినో ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దామా। ఫస్ట్ నేను ఒక పాన్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరినోకం తీసుకున్నానండి। వరినోక మనకి బయట సూపర్ మార్కెట్స్ లో గాని ఎక్కడైనా అమ్ముతారు, లేకపోతే ఇంట్లోనే మీకు ఎలా రెడీ చేసుకోవాలని నేను చెప్తాను। ఇప్పుడు ఈ కప్పు వరినోకని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే మనకి వరినోక ఉప్మా అనేది పొడిపొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది। ఇది మనం ఉండరాలు చేసుకుంటాం కదండి, అదే నోక, ప్రత్యేకించి వేరే నోక కాదు। ఇలా ఒక 5 నిమిషాలకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇది ఇంకో ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాము। నెక్స్ట్ ఇప్పుడు ఇదే పాన్ లోకి ఒక 3 స్పూన్ల టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నానండి, మీకు పప్పు నచ్చితే ఇంకొక అర స్పూన్ కూడా వేసుకోవచ్చు। అలాగే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాను, అర స్పూన్ ఆవాలు వేసుకొని ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు నేను పచ్చిశనగపప్పుని మినపప్పుని ఆవాల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి। అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నానండి। మన ఉప్మాలో కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని అది కూడా వేసుకున్నానండి। ఇప్పుడు అంతా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము। ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ salt అయితే వేస్తున్నాను, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ టేస్ట్ తగ్గట్టు salt వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనకి ఒక క్యారెట్ ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాను। మీకు నచ్చితే బటానీ కూడా వేసుకోవచ్చండి, ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు। క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి। ఒక కప్పు వరినోకకి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్ గా మెజర్మెంట్ అనే సరిపోతుంది, పొడిపొడిలాడుతూ ఉప్మా అనేది బాగా వస్తుందండి। చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరినోకకి 2 కప్పుల వాటర్ వేసి ఇది హై ఫ్లేమ్ మీద మనకి పొంగి వచ్చేంత వరకు, ఇలా మనకి బబుల్స్ కింద వచ్చేంత వరకు బాగా మరిగించుకుందామండి। సేమ్ మన ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే ఇప్పుడు ఇది మరుగొచ్చేంత వరకు మనం వెయిట్ చేసి, ఇలా మరుగొచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వరినోకను కూడా వేసేసి బాగా కలుపుకుందామండి। మనకు నోక వేసిన వెంటనే కూడా ఇలా దగ్గరికి అయిపోతుంది, ఒక్క నిమిషానికి మనకి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పైన మనం ఒక లిడ్ పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు మనం ఇలా వదిలేస్తే మనకి చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుందండి। నోక వేసిన వెంటనే మనకి ఇంకిపోయిందని వాటర్ అనుకోకండి, అలానే అయిపోతుంది। లో ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా చక్కగా పొడిపొడిలాడుతూ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అన్నమాట। మామూలు ఉప్మా కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా చలవ చేస్తుందండి ఉప్మా అనేది। 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది, నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను। ఆఫ్ చేసిన తర్వాత మనం చక్కగా ప్లేటింగ్ చేసుకుందామండి। ఇప్పుడు చూసారు కదా, నేనైతే చక్కగా బౌల్లోకి తీసుకున్నాను, దీనికి మనకి ఏ చట్నీస్ అవసరం లేదండి, మీకు నచ్చితే చట్నీతో కూడా తీసుకోవచ్చు, లేకపోతే ముఖ్యంగా పెరుగుతో కూడా గడ్డ పెరుగుతో కూడా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా అంటే చాలా బాగుంటుంది। మీకు వరినోక ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను కదండి, మన ఇంట్లో రోజు మనం వండుకునే బియ్యం కానీ లేకపోతే రేషన్లో ఉన్న బియ్యం కానీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఎండలో ఆరబెట్టి, ఎక్కువ బియ్యం అయితే ఎక్కువ నూక కావాలంటే మిల్లు ఆడించుకోవచ్చు అండి, వరినోక అంటే ఆడిస్తారు। మీకు తక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంట్లో మిక్సీలో కూడా నూక కింద ఆడేసుకుంటే మన వరినోక అనేది రెడీ అయిపోతుందండి, చాలా అంటే చాలా మంచిదండి। అలాగే హెల్దీ కూడా, మనకు కరెక్ట్గా 15 నిమిషాలు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ టేస్ట్ అయిన వరినోక ఉప్మాని మీరు రెడీ చేయండి, మీకు ఎలా వచ్చిందని కమెంట్ చేయడం మర్చిపోకండి। మన సూర్యకాంత వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను। Thank you.